ఆవిర్భావః కలస జలదౌ అద్వరే వాపి యస్యాః స్థానం యస్యాః సరసిజవనం విష్ణువక్షస్థలం వా భూమా యస్యాః భువనమఖిలం దేవి దివ్యం పదం వా స్తోక ప్రజ్ఞైః అనవది గుణా స్తూయసే సా కదం త్వం. మహాలక్ష్మి అమ్మవారు అద్వితీయమైనటువంటి శక్తి ఈ సృష్టిలో. అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఈ చరాచరమైనటువంటి జగత్తంతా కూడా ప్రవర్తిస్తోంది. అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజెప్పేటువంటి అష్టోత్తర శతనామాలలో 32వ నామమైనటువంటి ఓం అనఘాయై నమః అనేటువంటి నామాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం అనఘాయై నమః అని అంటున్నాం, అమ్మవారిని స్తుతిస్తున్నాం. ఇక్కడ అమ్మవారిని అనఘా అనేటువంటి నామంతో మనం కీర్తిస్తున్నాం. అఘము అంటే పాపము, అఘా అంటే పాపము కలిగినటువంటిది అని అర్థం. అనఘా అంటే పాపమే లేనటువంటిది అని అర్థం. ఓం అనఘాయై నమః అనేటువంటి ఈ నామంతో అమ్మవారిని అసలు పాపమే లేనటువంటిది అనేటువంటి స్తుతి చేస్తూ, అమ్మవారికి అసలు ఎటువంటి పాపము ఉండదు అని తెలియజేస్తూ అమ్మవారిని ఇక్కడ కీర్తించడం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఈ పాపము అనేటువంటిది అసలు ఎవరికి ఉంటుంది? పాపం అనేటువంటిది ఎవరికి అంటుకుంటుంది? ఈ పాపం అనేటువంటిది ఏ విధంగా సంభవిస్తుంది అని గనక మనం ఒక్కసారి పర్యాలోచన చేసినట్లయితే, ఈ పాపం అనేటువంటిది కేవలం జీవుడికి మాత్రమే ఉంటుంది. పరమాత్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి ఎటువంటి పాపము ఉండదు. పాపము పుణ్యము అనేటువంటి కర్మలు అమ్మవారికి ఉండవు. కేవలం ఈ జీవుడు మాత్రమే, అంటే ఈ లోకంలో అవతరించినటువంటి శరీరాన్ని ధరించినటువంటి ప్రాణులు మాత్రమే వాటి యొక్క కర్మల వలన పాపపుణ్యాలను ఆర్జిస్తున్నాయి. అకర్మ వశ్యత్వేన తన్మగ్న జీవలక్షణ అని అంటారు. అంటే ఏదైతే చేయకూడనటువంటి కర్మలు ఉంటాయో అటువంటి కర్మలను ఆచరించి, ఆ కర్మలను ఆచరించడం వలన తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాపాలుగా తీసుకుంటున్నారు. సుకర్మలను ఆచరించినటువంటి వారు పుణ్యాలను పొందుతున్నారు, అకర్మలను ఆచరించినటువంటి వారు పాపాలను పొందుతున్నారు. మనందరి యొక్క పాపాలు పోగొట్టాలి అంటే ఆమెకి ఎటువంటి పాపము ఉండకూడదు. కాబట్టి ఎటువంటి పాపాలు లేనటువంటి తల్లి ఎవరు అంటే ఈ అమ్మవారే, ఈ మహాలక్ష్మి తల్లే, ఈ లోకజనని, ఈ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మాత్రమే ఎటువంటి పాపాలు లేనిది. కాబట్టి ఈమెను గనక మనం సేవించినట్లయితే మన పాపాలను కూడా ఈమె పోగొడుతుంది అని మనం భావిస్తూ, అమ్మవారి ఎదుట మనం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా అంగీకరిస్తూ ఓం అనఘాయై నమః అని గనక కీర్తించినట్లయితే జాలి హృదయం కలిగినటువంటి ఆ తల్లి మనందరినీ కూడా రక్షిస్తుంది. మన పాపాలను పోగొట్టి మన అందరము కూడా సత్కర్మలు ఆచరించేటువంటి విధంగా మనల్ని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే సర్వ సంపత్తులను, సర్వ మంగళాలను కూడా కలిగించేటువంటి తల్లి మహాలక్ష్మి తల్లి. మహాలక్ష్మి అమ్మవారు లేకపోయినట్లయితే శ్రీ మహావిష్ణువుకి కూడా సంపద అనేటువంటిది లేదు. ఈ లోకంలో మంగళకరమైనటువంటివి ఏవైనా ఉన్నాయి అంటే, మంగళకరమైనటువంటి మాటలు గనక మనం వింటున్నాము అంటే, మంగళకరమైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము అంటే దానికి అమ్మవారే కారణం అన్నమాట. మహాలక్ష్మి అమ్మ యొక్క శక్తి మంగళకరమైనటువంటి వస్తువులన్నిటిలోనూ ఉంటుంది. కాబట్టి అటువంటి మంగళప్రదమైనటువంటి వాక్కులతోనూ, దృశ్యాలతోనూ, కర్మలతోనూ కూడా మన పాపకర్మలను మనం వదిలించుకొని పుణ్యకర్మలను ఆచరించగలిగినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి అనఘా అనేటువంటి శబ్దంతో అమ్మవారిని కీర్తిస్తున్నాం. అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తూ వేదాంత దేశకుల వారు శ్రీస్తుతిలో చెప్తారు, ఈ అమ్మవారే మంగళాలన్నిటినీ కలిగించేటువంటి తల్లి. అమ్మవారు కలిగించేటువంటి మంగళాలు ఎలా ఉంటాయి అంటే, మానాతీత ప్రదిత విభవాం మంగళం మంగళానాం వక్షపీఠీం మధు విజయినో భూషయంతీం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయోమూర్తిం శ్రియం అశరణః త్వాం శరణ్యాం ప్రపద్యే అని కీర్తిస్తారు.
అంటే మానాతీత ప్రదిత విభవాం అన్నారు. మానము అంటే లెక్క, మానాతీత అంటే లెక్కలకు అందనటువంటి ప్రదిత గొప్పవైనటువంటి విశాలమైనటువంటి విభవం, వైభవం కలిగినటువంటి తల్లి. ఎటువంటి వైభవం అంటే ఎవరూ లెక్కించలేనటువంటి వైభవం కలిగినటువంటి తల్లి. ఇంకా మంగళం మంగళానాం, ఆమె ఎలాంటిది అంటే ఏదైతే మంగళం అని మనం చెప్పుకుంటున్నామో అటువంటి మంగళాలన్నింటికీ కూడా ఆమె మంగళప్రదమైనటువంటిది, ఎన్నో మంగళాలకు నిలయమైనటువంటిది. శుభము అనేటువంటిది, లాభము అనేటువంటిది ఆమె నుంచే ప్రారంభమవుతాయి, ఆమె నుంచే అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క చూపు మన మీద పడితే బాగుండును కదా అని ఎదురు చూస్తున్నారు. మనకి మాత్రమే కాదు, శ్రీ మహావిష్ణువుకి కూడా అటువంటి మంగళాన్ని విజయాన్ని ప్రసాదించేటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారే. వక్షపీటి మధువిజయినో భూషయంతి స్వకాంత్యా అని కీర్తించడం వలన, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఆమె ఉండడం వలన ఆయన మధుకైటబులు అనేటువంటి రాక్షసులను సంహరించి విజయాన్ని పొందగలిగి ఈ ప్రపంచంలో కీర్తిని గడించినటువంటి వాడు అవుతున్నాడు. కాబట్టి అమ్మవారే గనక శ్రీ మహావిష్ణు యొక్క వక్షస్థలంలో నిలిచి ఉండకపోతే ఆయనకి విజయం ఎక్కడిది, ఐశ్వర్యం ఎక్కడిది? కాబట్టి మనకి కూడా అమ్మవారు విజయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, మన దుఃఖాన్ని పోగొడుతుంది, మనకి సుఖాలను ఇస్తుంది, మనకి పుణ్యాన్ని ఆచరించేటువంటి మార్గాన్ని బోధిస్తుంది, మన పాపాలను ఆమె దూరం చేస్తుంది. కాబట్టి మనం ఆమెను అనఘా అంటున్నాం అన్నమాట. అలాగే మనం కోరుకున్నట్లయితే, అమ్మవారిని గనక ప్రార్థించినట్లయితే, ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానాం, మనం కర్మలు ఆచరిస్తాము, ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. ఐహికము ఆముష్మికము అనేటువంటి రెండు కర్మల యొక్క ఫలితాలను మనం పొందుతాం. ఐహికము అంటే ఈ లోకంలో మనం పొందేటువంటి కర్మల యొక్క ఫలితము, ఆముష్మికము అంటే పైలోకంలో మనం పొందేటువంటి ఫలితం అన్నమాట. ఈ విధంగా ఐహికమైన ఆముష్మికమైనటువంటి రెండు ఫలితాలను కూడా మనకి అందించేటువంటి తల్లి శ్రేయోమూర్తి శ్రీ అని పిలువబడేటువంటి తల్లి, సంపదలను ఒసిగేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ లోకజనని. ఆమెయే శరణు కాబట్టి అందరికీ ఆమెను మనం శరణు వేడుతున్నాము. అందుకోసమే మనం అమ్మవారిని ఓం అనఘాయై నమః అనేటువంటి నామంతో స్తుతించడం అనేటువంటిది జరుగుతోంది. అమ్మవారి యొక్క వైభవాన్ని ఒక్క నామంతో చెప్పి సరిపెట్టలేం కదా. అమ్మవారి యొక్క వైభవం ఎంతో అద్భుతమైనటువంటిది, వర్ణనాతీతమైనటువంటిది. బ్రహ్మ ఇంద్ర రుద్రులే వర్ణించలేనటువంటిది. వాళ్ళ చేత అనేక రకాలుగా స్తుతించబడినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. అలాంటి అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి 33వ నామము ఓం హరివల్లభాయై నమః అనేటువంటి నామం. ఇందులో అమ్మవారిని హరివల్లభ అని కీర్తిస్తున్నాం. హరి అంటే విష్ణువు, విష్ణువుకి ఈమె పత్ని అనే విషయాన్ని తెలియజేస్తోంది ఈ నామం. ఈ నామము శ్రీ మహావిష్ణువు యొక్క పరతత్వాన్ని నిరూపించడమే కాకుండా శ్రీ మహావిష్ణువు పరతత్వ స్వరూపుడు అని నిరూపించడానికి కారణం మహాలక్ష్మి తల్లి అని నిరూపించేటువంటి నామం అన్నమాట. హరి అంటే ఎవరు అంటే, హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావక అని హర్యష్టకంలో స్తుతించడం జరుగుతుంది. ఉదయాన్నే నిద్ర నుండి లేచినటువంటి వెంటనే హరినామస్మరణ చెయ్యాలి అంటారు. ఈ హరి అనేటువంటి నామాన్ని గనక స్మరించామనుకోండి, అది మన యొక్క పాపాలను హరిస్తుందనమాట. మనం ఇంతకు ముందర ఓం అనఘాయే నమః అని చెప్పి అమ్మవారిని అనఘా అన్నాం, అంటే పాపములే లేనటువంటిది అని. హరి అంటే పాపాలని తొలగించేటువంటి వాడు అని. ఏ విధంగా తొలగిస్తాడు అంటే, ఈయన అగ్నిని మనం తెలిసి ముట్టుకున్నా అది కాలుస్తుంది, తెలియక ముట్టుకున్నా అది కాలుస్తుంది అనమాట. ఇక్కడ ఇష్టం లేకుండానైనా సరే హరినామాన్ని గనక ఎవరైనా స్మరించినట్లయితే వారికి పాపాలు పోతాయి అని, అటువంటి శక్తి హరినామానికి ఉన్నదనమాట. అటువంటి శక్తి హరినామానికి ఎలా వచ్చింది అంటే, ఈమె ఆ హరికి వల్లభ కాబట్టి ఈయనకి పాపాలని హరించేటువంటి శక్తి కలిగినది అని చెప్పుకోవచ్చు. అమ్మవారిని తలుచుకుంటేనే పాపాలు పోవడము, సుఖం కలగడము అనేటువంటిది జరుగుతుంది. అందుకోసమే శ్రీ మహావిష్ణువు కూడా అమ్మవారిని సేవించి అమ్మవారిని తన యొక్క
హృదయ కమలంలో నిలుపుకోవడం అనేటువంటిది జరిగింది. అలాంటి అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు అమ్మవారు ఎవరి యొక్క వక్షస్థలంలో వెంచేసి ఉంటుందో అతనే పరతత్వము అని చెప్పి మహర్షులు దేవతలు అందరూ నిర్ణయించారు. కాబట్టి వైకుంఠం నుంచి భూలోకానికి దిగివచ్చి శ్రీనివాసుడు తాను భూలోకంలో తపస్సు చేసి పద్మ సరోవరంలో ఉద్భవించినటువంటి అమ్మవారిని మరలా తన హృదయంలో చేర్చుకున్నాడు. కాబట్టి హృదయలక్ష్మిగా భూతకారుణ్యలక్ష్మిగా కీర్తించబడేటువంటి ఆమెను తన యొక్క హృదయలక్ష్మిగా చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన శ్రీనివాసుడు అయ్యాడు, ఆయన శ్రీ మహావిష్ణువు అయ్యాడు, ఆయన శ్రీపతి అయ్యాడు, ఆయన మాధవుడు అయ్యాడు. అందుకోసమే ఆమె ఈయన యొక్క భార్య అయి ఉండడం వలన ఈయనకి ఇంత వైభవం కలిగినది అని చెప్పేటువంటి నామమే ఓం హరివల్లభాయై నమః అనేటువంటి నామం అన్నమాట. ఇంతకీ ఈ సృష్టికి మూలం ఎవరు? మహాలక్ష్మి అమ్మ, శ్రీమన్నారాయణుడా అనేటువంటి సంశయం కలిగింది వేదాంత దేశికుల వారికి ఒకసారి. అంటే అమ్మా, కొంతమంది ఏమో నీవే పరతత్వం అంటున్నారు, మరికొంతమంది ఏమో శ్రీ మహావిష్ణువే పరతత్వం అంటున్నారు, మాకు మాత్రం మీరిద్దరూ కావాలి అని చెప్పి వేదాంత దేశికులు వారు స్తుతిస్తూ ఉంటారు. దంపతీనః, దంపతులైనటువంటి లక్ష్మీనారాయణులు ఇరువురిని సేవించడమే మా యొక్క లక్షణము అని చెప్పి చెప్తారు. ఆ విధంగా లక్ష్మిని విడిచి నారాయణుడు ఉండలేడు, నారాయణుణ్ణి విడిచి లక్ష్మి ఉండదు. కాబట్టి లక్ష్మీనారాయణులను ఇద్దరినీ కలిపి సేవించడం అనేటువంటిది శుభప్రదమైనటువంటిది, అది వారి ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటిది. అందువలన మనం ఇద్దరినీ సేవించాలి కదా. అందుకోసమే ఇక్కడ ఈ నామము ఇద్దరినీ స్మరించేటువంటి విధముగా ఉపకరించేటువంటి నామం అన్నమాట. ఈ నామంతో గనక మనం అమ్మవారిని గనక సేవించామనుకోండి, ఆమె చాలా త్వరగా సంతృష్టురాలు అవుతుందన్నమాట. ఓం హరివల్లభాయై నమః అని అన్నట్లయితే తన యొక్క భర్త యొక్క సంబంధాన్ని కూడా అక్కడ మనం స్మరిస్తున్నాం, కాబట్టి మన మీద ఆమెకి ప్రీతి త్వరగా కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అటువంటి గొప్ప వైభవాన్ని కలిగినటువంటి నామమే ఈ నామం అన్నమాట. అయితే అమ్మవారు శ్రీమన్నారాయణుడు, అంటే మహాలక్ష్మి అమ్మ, శ్రీమన్నారాయణుడు ఇరువురు కూడా కలిసి ఉండి ఈ జగత్తుని నిర్వహిస్తూ ఉంటారు. ఈ జగత్తంతటా కూడా వారిరువురు కూడా వ్యాపించి ఉంటారు, ప్రకృతి పురుషుడు అనేటువంటి రూపములుగా. ప్రకృతిగా అమ్మవారు వ్యాపిస్తే పురుషుడుగా శ్రీమన్నారాయణుడు వ్యాపించి ఉంటాడనమాట. త్వయా చ విష్ణునా చాంబా జగద్వ్యాప్తం చరాచరం అని చెప్పి విష్ణు పురాణంలో కీర్తించడం జరుగుతుంది. కాబట్టి త్వయా, నీచేత అంబా ఓ తల్లి, విష్ణున ఆ విష్ణుదేవుడి చేత కూడా ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది కదా. ఈ సృష్టి అంతా కూడా ప్రకృతి రూపముగా అమ్మ, ఇంకొక పురుషుడి రూపముగా శ్రీమన్నారాయణుడు వ్యాపించి ఉండడం వలనే ఇక్కడ మనకి ఈ సృష్టి అనేటువంటిది నిర్వహించబడడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. అందువలన ఇక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరిని స్మరించేటువంటి గొప్ప వైభవాన్ని కలిగించేటువంటి మాట ఓం హరివల్లభాయై నమః అనేటువంటి మాట. ఈ మాటతో మనం అమ్మవారిని గనక పూజిస్తూ ఒక పుష్పాన్ని గనక సమర్పించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహమే కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. ఓం శ్రీయై నమః.